బీసీలకు మాయమాటలు చెప్పి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అణగదొక్కేశాడని టీడీపీ అధినేత చంద్రబాబు ఆరోపించారు. బీసీలకు రిజర్వేషన్లు తగ్గించి రాజకీయ ప్రాధాన్యత తగ్గించారని మండిపడ్డారు. ఏలూరు జిల్లాలో చేపట్టిన ఇదేం కర్మ మన రాష్ట్రానికి కార్యక్రమంలో చంద్రబాబు మాట్లాడారు. 50% జనాభా ఉన్న బీసీల కోసం జగన్ ఒక్క రూపాయి కూడా అందరికన్నా ఎక్కువ ఖర్చు చేశాడా అని చంద్రబాబు ప్రశ్నించారు. ఇలాంటి వ్యక్తికి మళ్లీ అవకాశం ఇస్తే రాష్ట్రాన్ని సర్వనాశనం చేస్తాడని అన్నారు. కలలుగా మిగిలిపోయినాయి. విభజన జరిగింది, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నష్టపోయింది. అందుకే నేను ఆలోచించాను ఆంధ్రప్రదేశ్ను అగ్రస్థానంలో పెట్టాలని. విభజన తర్వాత ప్రపంచం అంతా తిరిగి 16 లక్షల కోట్ల రూపాయలు నిల్వ చేసే పెట్టుబడులు తీసుకొచ్చాను. అది వచ్చుంటే 30 లక్షల మందికి ఉద్యోగాలు వచ్చేటివి. కానీ అప్పటికే 5 ఏళ్లలో 5,50,000 మందికి ఉద్యోగాలు ఇచ్చాం. 5 లక్షల పెట్టుబడి వచ్చింది. కానీ తమ్ముడు వినాలి. అప్పటికే మీరు చూస్తే 5,50,000 మందికి ఉద్యోగాలు, అదే మారిగా 5 లక్షల కోట్ల రూపాయల పెట్టుబడి వచ్చింది. ఈరోజు ఈ ముఖ్యమంత్రి వచ్చినాక పెట్టుబడులంతా పారిపోతున్నాయి. భయపడిపోయారు గుండు సున్నా. మా చెల్లెమ్మను చూస్తున్నా, చదువుకున్న అమ్మాయి, తెలుగుదేశం పార్టీ జెండా పట్టుకునింది. అందరూ కూడా మళ్ళా తెలుగుదేశం పార్టీ జెండా పట్టుకుని సేకరిస్తే తప్ప మీకు ఉద్యోగాలు రావు. మీరు తెలివైన వాళ్ళు, ఎవరికంటే కూడా తక్కువ కాదు. అంగడిలో అన్ని ఉన్నాయి, అల్లుడు నోట్లో శని ఉంది. ఆ శని ఎవరు? ఎవరా శని? ఎవరా శని? ఎవరైనా మీరు ఆనందంగా ఉన్నారా? తమిళ్ళు మాట్లాడితే రౌడీజం, ఎవరైనా నోరు తెరిస్తే పోలీసులు వస్తారు, నోరు మూయిస్తారు, పోలీసుల మెడపైన కత్తి పెడతారు. కత్తి పెట్టి వాళ్ళకి చెప్తారు, నువ్వు పోయి పలానా అరెస్ట్ చేయి, లేకుంటే పోలీస్ స్టేషన్ లో టార్చర్ చేయి, అప్పుడే నీకు ఉద్యోగం ఉంటుందని వీళ్ళపైన ఒత్తిడి. అందుకే మీరు చూశారు రఘురామకృష్ణరాజు ఎంపీని పోలీస్ స్టేషన్ లో చితకబాది చంపేసే పరిస్థితికి వచ్చి ఆ వీడియోని ముఖ్యమంత్రి నేరుగా చూసి ఆనందపడిపోయాడు తమ్ముళ్ళు. ఎలాంటి సైకోనో మీరు అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. అంటే ఒక పద్ధతి లేని రాజకీయం. ఇది అనుకుంటున్నాడు పులివెందల రాజకీయం అనుకుంటున్నాడు. నేను ఒకటే చెప్తున్నా, పిచ్చ పిచ్చాట్లాడితే భవిష్యత్తులో ప్రజలందరూ తిరగబడితే నువ్వు పారిపోవడం ఖాయం. నేను అడుగుతున్నా, అన్నా క్యాంటీన్ ఏం పాపం చేసిందయ? పేదవాడికి ఉచితంగా భోజనం పెట్టడం తప్ప తప్పని మిమ్మల్ని అడుగుతున్నా. దానిపై నేను ప్రతాపం, ఈ జగన్మోహన్ రెడ్డి అంటే అన్నా క్యాంటీన్ తీసేసి పేదల పొట్ట కొట్టాడు. మళ్లీ హామీ ఇస్తున్నా, నేను వస్తానా, అన్నా క్యాంటీన్ పెడతా, ప్రతి ఒక్క మండలంలో పెడతా, కొడియలగూడలో కూడా పెడతాను.